హాయ్ అండి, వెల్కమ్ టు మధురం. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను బంగాళదుంప కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా దానికోసము ఈ విధంగా ఒక 2 బంగాళదుంపలు, 2 టొమాటోలు, 1 ఆనియన్, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెము నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. ఈ విధంగా వాటన్నింటినీ శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని రెడీ చేసి పెట్టుకుంటే ఈ కర్రీ 15 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని గిన్నెలో కొంచెము ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని ఈ విధంగా వేసుకొని కొద్దిగా అవి వేగిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని దాంట్లోనే నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటిని బాగా కలిసే వరకు కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరిందైతే గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తుందండి, బాగుంటుంది రుచి. తర్వాత అందులోనే రుచికి సరిపడా కొంచెము ఉప్పు, పసుపు వేసుకొని ఈ విధంగా కలుపుకొని వేయించుకోవాలండి. ముందుగానే ఉప్పు వేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి, అందుకని నేను ముందుగానే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేశాను. తర్వాత ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1-2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. టొమాటోలు కొంచెం మెత్తగా అయ్యే వరకు చూడండి, ఇదిగోండి ఈ విధంగా టొమాటోలు కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకొని తర్వాత ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడాను ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తము బాగా కలుపుకొని ఇప్పుడు వీటిని 1-2 నిమిషాలు అలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని ఇందులో రుచికి సరిపడ కారము 1 స్పూను, అలాగే 2 స్పూన్ల ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా ఇవి మొత్తము కలిసే వరకు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే బాగా కలిసిన తర్వాత కొద్దిగా 1/2 గ్లాస్ వాటర్ పోసి బంగాళదుంపలు మగ్గేదానికి వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఒకసారి తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. బంగాళదుంపలు కొంచెము ఉడకడం కోసం మాత్రమే ఈ వాటర్ పోసుకోవాలి, మరీ రన్నింగ్ వాటర్గా కాకుండా కొద్దిగా గుజ్జుగా ఉండేలాగా ఈ కూరని ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి కూర అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఈ కూరని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా ఎక్కువ మసాలా ఘాటు లేకుండా చాలా రుచిగా చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.